ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 7 నుంచి దసరా మహోత్సవాల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్సవాల సమయంలో దుర్గమ్మ దర్శనానికి ఎంత మంది భక్తులను అనుమతించాలనే విషయమై కోఆర్డినేషన్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారులతో సమీక్షించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైన్లను శుభ్రపరిచేందుకు వినియోగించే అత్యాధునిక యంత్రం పనితీరును పూణేలో పరిశీలించామని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తెలిపారు. 15వ ఆర్థిక సంఘ నిధులతో ఈ మెషిన్ కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ యంత్రం వల్ల కాలువలు శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు. న్యాయవాదిగా తన ప్రాక్టీస్ డబ్బు కోసం కాకుండా మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేసిన వ్యక్తి సుల్తాన్ మూసవి అని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఈ దేశంలో లా జస్టిస్ చాలా ఖరీదైపోయిందని, అటువంటి పరిస్థితుల్లో పేదవారి కోసం పనిచేసిన వ్యక్తుల్లో సుల్తాన్ ఒకరని కొనియాడారు. చెలమలశెట్టి రామానుజయ కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి వన్నె తెచ్చారని టీడీపీ నేతలన్నారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి వివిధ హోదాలలో పదవులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు కాపు కార్పొరేషన్ లక్ష్యాన్ని నెరవేర్చారని కొనియాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ ఆర్టీఎస్ఎల్ జనరల్ సెక్రటరీ కిరణ్ కుమార్ ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీ అని దుయ్యబట్టారు. సింకినగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు విద్యుత్పై ఎటువంటి ఛార్జీలు వేయమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రకరకాల పేర్లతో ప్రజలపై భారాలు మోపటం దుర్మార్గమన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరిట దోచుకోవటాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెంచిన ఛార్జీలు నిలుపుదల చేయాలని ఈ నెల 13 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రశ్నించారు. సీఎం మొద్దు నిద్ర వీడి తాడేపల్లి రాజప్రసాదం నుంచి బయటకు రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వలన నదీ జలాల పంపిణీ ప్రాజెక్టులపై పెత్తనం కేంద్రం చేతిలో పెట్టారన్నారు. కేసీఆర్ ఢిల్లీలో 10 రోజులు ఆ రాష్ట్ర రైతాంగ హక్కుల కోసం కేంద్ర పెద్దలను కలుస్తుంటే మన ముఖ్యమంత్రి జగన్, ఇరిగేషన్ మంత్రి అనిల్ ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్రమాస్తుల కేసులకు ప్రధాని హోంమంత్రులను కలుస్తారు తప్ప ప్రాజెక్టుపై కేంద్ర పెద్దలను కలిసే తీరిక లేదా అని మండిపడ్డారు. గోదావరి ఉగ్రరూపంతో లంక గ్రామాలు ముంపునకు గురైతే ఆ ప్రాంత వాసులను పట్టించుకునే నాదుడే కరువయ్యారని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా పుల్లూరులో జరిగిన లారీ దోపిడీలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. లారీ 2 డ్రైవర్ సోమపంగు సతీష్ ఇచ్చిన సమాచారంతోనే నిందితులు దోపిడీకి పాల్పడ్డారని నూజివీడు సబ్ డివిజనల్ డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ హీరో సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ వృద్ధులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనాథలకు సేవాహస్తం అందించే అతను ప్రమాదానికి గురయ్యారని తెలుసుకున్న అనాథలు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీజేపీలకు చిత్తశుద్ది లేదని మహిళా సమాఖ్య నగర కార్యదర్శి పంచదాల దుర్గాంబ విమర్శించారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటనలిచ్చే ప్రభుత్వాలు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు ముందుకు రావటం లేదని ఆమె ప్రశ్నించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా రాజకీయంగా మాత్రం అణచివేతకు గురి అవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన ప్రజలపై భారాలు పెరిగిపోతున్నాయని సిపిఎం నాయకులు బాబురావు ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు పోటీపడి ప్రజలపై భారాలు మోపుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఛార్జీల భారాలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. స్టేట్ టీచర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హక్కులను సాధించేందుకు రాబోయే రోజుల్లో పోరాటాలను ఉధృతం చేయాలని నిర్ణయించారు.
జగన్ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. రాష్ట్రంలో 12% ఉన్న మైనారిటీలు నేడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలను గద్దెదించగల సత్తా మైనారిటీలకు ఉందన్న విషయాన్ని గ్రహించాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నూలులో అక్బర్ బాషాకు జరిగిన అన్యాయమే భవిష్యత్తులో మరొకరికి జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కొప్పుల వెలమలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర కొప్పుల వెలమ ప్రతినిధుల సమావేశం డిమాండ్ చేసింది. కొప్పుల వెలమల కార్పొరేషన్ కి జనాభా తామాషా ప్రకారం నిధులు విడుదల చేయాలని సంఘ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. బీసీడీ కేటగిరీలో ఇతర కులాలను చేర్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.